హలో నమస్తే వెల్కమ్ టు రామ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము ఆగస్టు నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది చవితి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది చంద్రోదయ సమయము అలాగే ఈ నెలలో సంకటహర చతుర్థిని ఏ నామంతో ఏ పీఠంతో కొలుస్తారు అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సంకట అంటే కష్టాలు మానవులను ఎలాంటి కష్టాల నుండైనా గట్టెక్కించగల వ్రతమే సంకటహర చతుర్థి వ్రతము ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అనగా పౌర్ణం తర్వాత మూడు నాలుగు రోజులలో చవితి వస్తుంది ప్రదోష సమయమునకు అనగా సూర్యాస్త సమయంలో చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం అనేది సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆగస్టు నెలలో మనకు సంకటహర చతుర్థి ఆగస్టు పదిహేనవ తేదీ సోమవారం రోజు వచ్చింది చవితి తిథి సమయాలు చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు పద్నాలుగో తేదీ ఆదివారము రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషములకు ప్రారంభమవుతుంది ఆగస్టు పదిహేనవ తేదీ సోమవారము రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషముల వరకు చవితి తిథి ఉంటుంది మనకు ఆగస్టు పదిహేనవ తేదీ ప్రదోష సమయంలో చవితి తిథి ఉన్నందువలన ఆగస్టు పదిహేనవ తేదీ సోమవారము సంకష్టహర చవితిగా పరిగణించాలి చంద్రోదయ సమయం చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేనవ తేదీ సోమవారము రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషములకు ఒక్కొక్క నెలలో వచ్చే సంకటహర చతుర్థిని ఒక్కొక్క నామంతోనూ ఒక్కొక్క పీఠంతోనూ కొలుస్తారు మనకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆగస్టు నెల మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని హేరంబ సంకటహర చతుర్థి అనే నామంతోనూ గణపతి పీఠంతోనూ కొలుస్తారు సంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి అయితే నారద మహర్షి చేసిన శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రము సంకటహర చవితి రోజు నాలుగు సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మన జీవితంలో సంకటాలు తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయము భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించి ముడుపుని కట్టుకోవాలి సాయంత్రం సమయంలో కూడా పూజ చేసుకుని ముడుపు కట్టిన బియ్యంతో ప్రసాదం చేసి స్వామివారికి నైవేద్యంగా నివేదించి సంకటనాశన గణేష స్తోత్రాన్ని సంకటహార చతుర్థి వ్రతకథను కూడా చదువుకొని నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసం విడవాలి ఇలా ఒక్కరోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రావణ మాసంలో వచ్చే సంకటహార చతుర్థికి మరింత ప్రత్యేకత కలిగి ఉందని పండితులు చెప్తున్నారు ఇంతకుముందు నా ఛానల్లో సంకటహార చతుర్థి పూజా విధానం గురించి కూడా వీడియో షేర్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆగస్టు నెలలో సంకటహర చతుర్థి డేట్ అండ్ టైమింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్